సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టపాసుల విక్రయాలు జరపాలని ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తాలూకా కన్వీనర్ ముళ్ళపాటి పిచ్చయ్య అధికారులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకునే విధంగా టపాసుల రేట్లు అధిక రేట్లకు అమ్మకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు అమ్మకందారులను రెవెన్యూ పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు పి. వెంకటరమణ, నెహ్రూ యూత్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు నాగిపోగు నారాయణ తదితరులు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా బద్దోల్లో పటాసులో విక్రయంలో చాలా అన్యాయం జరిగింది. అధిక ధరలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అటువంటిది జరగకుండా ఈసారి తపాసు విక్రయదారులను నియంత్రించి నిజంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వారు దీపావళి పండుగ చేసుకుంటే అధిక ధరలు పెట్టి కొనలేక వాళ్ళ కుటుంబ సభ్యులు దీపావళి జరుపుకోకపోగా నిజంగా చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. కాబట్టి దయచేసి కొన్నిసారి మాది కాకుండా ఈసారి అధిక ధరలను పటాసులు విక్రయించే విధంగా చూడకుండా సామాన్యులకు అందుబాటు విధంగా చూడాలని మేము కోరుచున్నాం. ఎందుకంటే ఈరోజు హరిత పటాసులు మాత్రమే కాల్చి పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు పటాసుల పేరుతో చాలా రకరకాల బాంబులు టపాసులు అయితేనేమి కాలుష్యము నివారించే పటాసులు మాత్రమే కాల్చి ప్రజలకు ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీపావళి జరుపుకునేటప్పుడు హరిత టపాసులే కాల్చాలని, దానివల్ల పర్యావరణాన్ని కాపాడి బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి తక్కువ మోతాదు గల టపాసులు ఏవైతే ఉన్నాయో అవి కాల్చి అవసరం అనుకుంటే మనం సంతోషదాయంగా ఉండాలనుకుంటే ఇంటి చుట్టూ దీపాలను అమర్చుకొని ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా టపాసులు విక్రయించే యజమానులపై రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకొని సరసమైన ధరలు, తక్కువ ధరలతో అవి కొనుగోలు చేసి ప్రజలు కొనుగోలు చేసే విధంగా ఈ అధికారులు చొరవ చూపాలని చెప్పి మేము దళిత హక్కుల పోరాట సమితిగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. గతంలో దీపావళి సందర్భంగా బద్దోల్లో. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.